Hi friends, welcome to our channel. Myself Tholeti Surya Sai Kalyan. Anthem Prince Surya Techni Academy lo Network Series lo episode number 8 ki swagatham friends. Anthem Eros Manu Substitution Theorem gurinchi maatladukunnam. So substitution theorem anedi manaki ikkada use avutundi ante ganaka edaina oka place lo oka voltage source unnapudu so aa circuit anedi konచెం complicated ayinappudu akkada ekkadaina ganaka manaki oka voltage source kavalanna oka current source kavalanna మనకి మనం కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది ఈ సబ్స్టిట్యూషన్ థీరం. అందుకే దీనికి సబ్స్టిట్యూషన్ అన్నారు, మీరు సబ్స్టిట్యూట్ చేయడానికి అన్నమాట. సో అందుకే దీనికి సబ్స్టిట్యూషన్ థీరం అన్నారు. అంటే ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఆ యొక్క సర్క్యూట్ లో మీకు మీరుగా అక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ని బేస్ చేసుకుని ఒక వోల్టేజ్ సోర్స్ ని క్రియేట్ చేయొచ్చు, కరెంట్ సోర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అది దీని యొక్క థీరం అన్నమాట, దీని యొక్క స్టేట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లో వెళ్లే ముందు అందరికీ వచ్చిన నోట్, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వారి కోసం చేస్తున్నది ఇది. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఫ్రీగా చదువుకోవాలి, లెర్న్ టు ఫ్రీ ఇన్ సింపుల్ వే అని చెప్పేసి ఈ వే కింద మేము స్టార్ట్ చేసిన అకాడమీ. ద ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ అస్ అండ్ పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ ది టాపిక్. సో సబ్స్టిట్యూషన్ థీరం స్టేట్మెంట్ చూద్దాం. ది వోల్టేజ్ అక్రాస్ ది కరెంట్ through any branch of the DC bilateral network being now, this branch can be replaced by any combination of elements that will make the same voltage across and current through it chosen branch. And మీరు ఏదైనా ఒక బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు the branch can be replaced by any combination of the elements. I have elements in the combination, just any of the elements combination will make and we tag just call same voltage. So akkaruna branches ni batti you can make for the same voltage across and then current through the choose branch. So I have branches lo manam ee something ga voltage ni current ni chesukovachu. So okay, సో ఒక నెట్వర్క్ ఉంది, దానికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా సో మన ఒక వోల్టేజ్ సోర్స్ ని ఆ యొక్క రెసిస్టెన్స్ ని బట్టి మీరు యాడ్ చేయొచ్చు, అదేవిధంగా కరెంట్ సోర్స్ ని మీరు యాడ్ చేయొచ్చు. సో యాడ్ ఓ డిలీట్, అందుకే దీనికి ఇలా పెట్టడం జరిగింది. అన్న ఇది ఓకే బాగానే ఉంది, ఒక ఏదైనా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం అనుకుంటే కనుక. సో ఓకే, యూ ఆల్సో నోట్ ఫర్ ది స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, అదే ఇంకా ప్లేలిస్ట్ కూడా ఫుల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఓకే, ఒక సో పవర్ మెథడ్ లో చూద్దాం. సో ఇప్పుడు ఇదే నెట్వర్క్ ఉంది. సో పి ఈక్వల్స్ టు నేను ఐ స్క్వేర్ వి అనుకుంటున్నాను. సో ఐ అంటే నాకేంటి, ఐ ఈక్వల్స్ టు వి బై అవర్, అంటే నాకు వి ఇంటూ వి బై అవర్. సో దట్ మీన్స్ వి స్క్వేర్ బై అవర్. సో ఆ వచ్చింది. సో ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికల్లా సో ఇదే విధంగా మనం ఏదైనా ఒక నెట్వర్క్ని తీసుకున్నప్పుడు అక్కడ కరెంట్ని కూడా వోల్టేజ్ సోర్స్లో మార్చుకోవడానికి ఏ విధంగా అయితే అవకాశం అంటే ఫార్ములాస్ ఉన్నాయో అదే విధంగా ఇది కూడా యూజ్ అవుతుంది. మన చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో ఓకే, స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుందండి, సో బేస్డ్ ఆన్ దట్ ఫర్ దట్ ఎలిమెంట్స్ ఆన్ దట్ సర్క్యూట్ వీ కెన్ మేక్ ఏ వోల్టేజ్ అండ్ దెన్ కరెంట్ ఆన్ దట్ బ్రాంచ్ ఈక్వలెంట్. ఓకే అన్న, సో ఓకే బాగానే ఉంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక సాలిడ్ ఎగ్జాంపుల్తో చెప్పండి అంటే కనుక ఓకే ట్రై చేద్దాం, చూద్దాం. సో ఓకే, ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుందాం. సో ఓకే, ఇది 10 volts ఇద్దాం, ఇది 4 volts ఇద్దాం, 4 volts. సో ఏదైనా వాల్యూస్ మారుద్దామా. సో 10 volts ఇచ్చేసాము. ఓకే, రెసిస్టెన్స్ R1 R2 తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం. సో ఇక్కడ దీనికి 6 ohms ఇద్దాం, దీనికి 4 ohms ఇద్దాం. సో ఓకే ఓకే ఎలా ఇచ్చాను, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దీనికి యాక్చువల్ ఇచ్చాను, ఈ రెండు ఎలా ఉంది సిరీస్లో ఉన్నాయి. సో R1 + R2 అంటే 6 + 4 ఈక్వల్స్ టు 10 ohms. మనకి వి ఈక్వల్స్ టు 10 ohms, ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ అంటే 10/10 అంటే 1 ampere. సో ఇందులో మనకి ఐ ఈక్వల్స్ టు 1 ampere. ఓకే, ఐ ఈక్వల్స్ టు 1 ampere. ఓకే, ఇది మన సర్క్యూట్. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ థీరంని అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ మనం స్టెప్ 1 లో ఏం చేద్దాం అంటే వోల్టేజ్ కోసం తీసుకుందాం. సో ఇది అలాగే 10 volts, ఇది 6 volts, the 4 ohms. So anna kanukonno statement lo the branches make the voltage, ikkada branches lo elage undi daani combination lone ellali. So ikkada manaki 6 ohms undi ganaka adi 6 volts teeskunam. Okay friends, so current I. so chudandi ikkada undi anukondi దీని అక్రాస్ గా 6 volts ఉంటుంది, దీని అక్రాస్ గా 4 volts ఉంటుంది. సో అదే విధంగా వెళ్ళాలి ఏదైనా. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ 4 ohms రెసిస్టెన్స్ ఉన్నాయి. సో దీని అక్రాస్ కి ఎంత 4 volts వెళ్తుంది. సో ఓకే ఇది. సో ఇప్పుడు ఇంకో స్టెప్ 2 చూద్దాం. దట్ మీన్స్ సో ఇప్పుడు సో ఈ కేస్కి వచ్చేటప్పుడు కల్లా ఏంటంటే ఈ కేస్ 2లో ఈ కేస్ 1కి ఈ కేస్ 2కి డిఫరెన్స్ అయినప్పుడు కరెంట్ని తీసుకున్నాం. సో కరెంట్ సోర్స్ని తీసుకున్నాం 1 amperది. ఇక్కడ 4 ohms రెసిస్టెన్స్ తీసుకుంటున్నాను, 10 volts తీసుకుంటున్నాను. ఇక్కడ నేను KVL అప్లై చేస్తాను. సో ఇప్పుడు కేస్ 2లో వచ్చేటప్పటికల్లా KVL అనేది అప్లై చేశాను. సో ఇప్పుడు ప్లస్ 10 volts -4 సో V. సో అప్పుడు ఏమవుతుంది V ఈక్వల్స్ టు సో 10 - 4 సో 6. సో మనం చూసారా ఇక్కడ 6 ohmsని ఇక్కడ 6 volts కన్వర్ట్ చేస్తాం ఇక్కడ. సో ఓవరాల్గా మీరు కరెంట్ పెట్టినా ఏం పెట్టినా అదే ఎలిమెంట్స్ వచ్చేలా చూసుకోవాలి. సో ఓకే సో ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మీరు అక్కడ అక్కడ ఆడే ఏదైతే ఎలిమెంట్స్ ఇచ్చాడో సో ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మీరు వోల్టేజ్నైనా పెట్టవచ్చు, కరెంట్ అయినా పెట్టవచ్చు. సో బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్ ఆర్ ది బేస్డ్ ఆన్ ఫర్ ది కాంబినేషన్ ఆన్ దట్ దిస్ సర్క్యూట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమిస్తాను మీకు, మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. Also 4 ohms, 2 ohms, 4 ohms. ఓకే సో ఈ సర్క్యూట్ యొక్క దీనికి కరెంట్ సోర్స్ని యాడ్ చేసి వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేసి బోత్ కేస్ 1 కేస్ 2 అంటే కేస్ 1లో మీరు వోల్టేజ్ని యాడ్ చేసి చేయండి, కేస్ 2లో కరెంట్ని యాడ్ చేసి చేయండి. సో దాని యొక్క ఏ విధంగా వచ్చిందో అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది సింపులే, సో కెన్ ట్రై టు దట్. సో మీరు చేసిన దాన్ని బట్టి నేను చూస్తాను. సో వీ కెన్ ఎనీ డౌట్స్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ టు పోస్ట్ దట్ కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్లో ఏమైనా తెలియజేస్తే కనుక మీ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైనా టాపిక్ మీద సో ఆ యొక్క టాపిక్ మీద చెప్పమంటే కనుక నేను దాని మీద ఒక వీడియో కూడా లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ద ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ దిస్ అకాడమీ. నా లైక్ చేయండి, ఈ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ద ప్లీజ్ టు ఫాలో దిస్ అకాడమీ అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ద బేస్డ్ ఆన్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్ నుంచి చెప్తున్నటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. సో IAS ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతాయి. సో ఈఎస్ ఎగ్జామ్స్ అంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లోను అంటే IAS ఎగ్జామ్లోను So gate examinations lo ivannitlo kuda use ayye vidhangane based on for the highest transition nunchi cheppam jarugutundi. Please we are also support for this academy. Okay friends, Jai Bharat, Jai Hind.